గతంలో ఈ మార్కెట్ కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉండే రెండు గంటల దంద చేసుకోగలుగుతున్నాం ముందు మూడు నాలుగు గంటలు అక్కడే ఉండే ఇటు పోయేది కాదు అటు వచ్చేది కాదు అలాంటి ఇబ్బంది పడ్డాం ఈ బ్రిడ్జి కాకముందుకు మాత్రం చాలా ప్రాబ్లమే ఫేస్ చేసినాం మేము మాకు బస్తలతో కూడా ఇలీలు వస్తున్నాయి మేము మార్కెట్ ద్వారా మాకు ప్రాబ్లం ఉందని కూడా మమ్మల్ని వాళ్ళు చాలా మంది ఉన్నారు మొత్తం ఏరియా నీళ్ల బంధనం అయిపోయింటుండే మాకు జలబంధనం మనం ఇప్పుడు ఉన్నాం కుత్బల్లాపూర్ కాకతీయ నగర్లో అన్న ఈ చింతల్లో ఒకప్పుడు ఈ డ్రైనేజ్ సమస్య అనేది నీళ్ళు బయటికి రావడము ఇవి ఈ కాల్వ నిండి బయటికి రావడం ఉండేదన్న ఇప్పుడు ఎట్లుంది సిచ్యువేషన్ అసలు ఇనిషియేటివ్ ఎవరు తీసుకురు మొత్తం డీటెయిల్స్ చెప్పరాన్నా ఇంతకుముందు ఈ నాలా చాలా చిన్నగా హైట్ తక్కువగా ఉండే మార్కెట్కి వచ్చే వాళ్ళకు కానీ ఇది మెయిన్ రోడ్డు వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక ఇరవై ముప్పై కాలనీలు ఈ ఇక్కడ నడక ద్వారా చాలామంది డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటుండే దాదాపు నడుము లోతు పైన నుంచి ఇక్కడి వరకు నీళ్ళు వస్తూ ఉండే ఇప్పుడు బ్రిడ్జ్ కట్టిన తర్వాత చాలా సేఫ్గా అందరూ వెళ్ళడానికి ఈజీగా అయిపోయింది అయితే కాలనీ లోపల చాలా కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉంటుండే ఈ నాలా వాటర్ అన్నీ బయటకు వచ్చేసి డౌన్ ఉండడంలా ప్రయాణికులకు పోయే వాళ్ళకు పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంటుండే మరి చొరవ తీసుకొని కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు మరి బ్రిడ్జి చాలా కాలం నుంచి చాలా హైట్ తక్కువ ఉండే అని చెప్పేసి దాన్ని పునరుద్ధరణ పనులు చేసేసి బ్రిడ్జి మంచిగా హైట్ లేపి ఇప్పుడు నీళ్లు చాలా తక్కువ వస్తున్నాయి అయితే కొంత వాటర్ ఏందనంటే వేరే కాలనీల ద్వారా అక్కడ దూరం నుంచి ఉన్న వాటరు ఇటు రావడంలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది తప్ప ఇక్కడ ఉన్న సమస్య అయితే నైంటీ పర్సెంట్ మొత్తం క్లియర్ అయిపోయింది సాల్వ్ అయిపోయింది అని చెప్పొచ్చు మార్కెట్ పబ్లిక్ కూడా చాలా మంది గతంలో ఈ మార్కెట్ కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉంటాయి అమ్మా నమస్తే నమస్తే మేడం అమ్మా పేరు లక్ష్మి ఇక్కడ మార్కెట్ ఉన్నారు కదా మీరు మేడం ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ బ్యారెం చేస్తున్నాం మేడం మేము ఇక్కడ మీకు కొత్తగా బ్రిడ్జ్ అవును మేడం దానికన్నా ముందు సిచువేషన్ ఇప్పుడు ఎట్లుంది ముందైతే చాలా ఇబ్బంది పడ్డాం మేడం ఇది ఎప్పుడు వస్తుందో అని కోరిక కోరినాము మంచిగా చేసిరు బ్రిడ్జ్ కూడా మంచిగా అయింది ఇప్పుడు నీళ్ళు కూడా వస్తున్నాయి ఈ మొన్న వచ్చినాయి వచ్చినాయి కానీ తొందరగా వెళ్ళిపోయినాయి ఇప్పుడు చాలా మంచి సంతోషంగా ఉంది మాకు రెండు గంటల దంద చేసుకోగలుగుతున్నాం ముందు మూడు నాలుగు గంటలు అక్కడే ఉండే ఇటు పోయేది కాదు అటు వచ్చేది కాదు అలాంటి ఇబ్బంది పడ్డాం ఇప్పుడైతే మంచి సంతోషంగా ఉంది అయితే ఎన్నో గవర్నమెంట్ చూసుంటారు నిజాయితీగా చెప్తున్నారు మాకు ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళకి చెప్పాలి కదా మేడం ఈ తెలంగాణ వచ్చి నుంచి వచ్చి నుంచి మాకు మంచిగానే ఉంది ఆయన కూడా ఏదో చెప్పడానికి కూడా సమాధానం మంచిగా చెప్పిపోతారు ఒక అన్ననో తమ్ముడో మనకన్నా చిన్నానే అయినా కానీ మంచి సమాధానం చెప్పిపోతుంటు మనకు చేస్తున్నారు కూడా అట్లా మనకి ఇంకా చేయాలనే ఉంది అమ్మ నమస్తే తల్లి నమస్కారం మేడం అయితే ఎన్ని మీరు ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇక్కడనే చేస్తున్నాము ఇవే సార్ వచ్చిండు వచ్చి ఇదంతా ఈ కామెటో వాళ్ళు ఇదంతా ఏం లేకుండే మేడం అప్పుడు ఏం లేకుండే అయితే ఇప్పుడు మేము ఇక్కడ కూరగాయలు పొద్దుగాలు పోసిపోతే సాయంత్రం కూడా ఉంటే ఉండే వర్షం వచ్చి మాకు నమ్మకం లేకుండా అప్పుడు అట్లాంటప్పుడు సారుకు పోయి మేము చెప్పుకుంటే వచ్చి సారు గోడ పెట్టిచ్చేసాడు కొంచెం ఇప్పుడు సేపుగానే ఉంది మాకు ఈ బ్రిడ్జీ కాకముందుకు మాత్రం చాలా ప్రాబ్లమే ఫేస్ చేసినాం మేము మాకు బస్తలతో కూడా ఇల్లీలు వస్తున్నాయి మేము మార్కెట్ ద్వారా మాకు ప్రాబ్లం ఉందని కూడా మమ్మల్ని టార్చర్ చేసిన వాళ్ళు మంది ఉన్నారు ఇక సార్కు చెప్పు చెప్పినాం కూడా చెప్తే అప్పుడు ఆ గోడ పెట్టించు కొంచెం ఇప్పుడు నయం ఉంది కానీ వివేక్ సార్కు నమస్కారం మా మార్కెట్ కొంచెం జర ఆయన దృష్టిలో పెట్టుకొని మాకు సాయం చేస్తే మేము సత్యం దాకా చేస్తాము సత్యం దాకా మేము అన్ని రోజులు ఆయనకే ఓటేస్తాం కాకతీయ నగరే కాకుండా మొత్తం నియోజకవర్గం కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అభివృద్ధి పనుల యొక్క వేగవంతంగా జరుగుతున్నాయా ఎలా జరిగినాయి గత పదేళ్ళగా గతంలో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా బీజేపీ గవర్నమెంట్ ఉన్నా ఇన్ని రోడ్లు వేసిన దాఖలాలు లేవు ఇన్ని పనులు చేసిన దాఖలాలు లేవు మన ఫాక్సాగర్ సాగర్ నుంచి దాదాపు నాలుగు మొత్తం కట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఆరు వేల కోట్లు దాదాపు మొన్న నేను కూడా విన్నాను ఆరు వేల కోట్లతోటి చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు వివేక్ గారు చాలా మంచి అభివృద్ధి చేస్తున్నాడు మళ్ళీ ఇంకోసారి కూడా అతనే రావాలని చెప్పి కోరుకుంటున్నాను